అందరికీ నమస్తే జెబికె న్యూస్కి స్వాగతం కువైట్లోని శ్రామిక శక్తిలో ఇరవై నాలుగు శాతం భారతీయులు కువైట్ సిటీ జనవరి పన్నెండు కువైట్లో నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందలు మంది భారతీయులు కార్మిక రంగంలో పనిచేస్తున్నారని గణాంక గణాంకాలు సూచిస్తున్నాయి ఈ సంఖ్య గృహ కార్మికులను మనహాయించింది పొగమంచు కారణంగా సాయంత్రం సమయంలో ప్రత్యేకంగా రాత్రి పది ముప్పై గంటల నుండి తక్కువ దృశ్యమానత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఒక వెయ్యి మీటర్ల దిగువన విజిబిలిటీ తగ్గుతుందని పది పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది కువైట్లో కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా నాల్గవ బూస్టర్ డోస్ పంపిణీ త్వరలో ప్రారంభమవుతుంది కువైట్లో కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా నాల్గవ బూస్టర్ డోస్ పంపిణీని ప్రారంభించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది కువైట్లో వివిధ ప్రాంతాల్లో గాలి ఉష్ణోగ్రత మైనస్ ఒకటి డిగ్రీగా నమోదైంది కువైట్ సిటీ జనవరి పదమూడు కువైట్లోని వివిధ ప్రాంతాల్లో మైనస్ ఒకటి డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని ఈ విషయాన్ని వాతావరణ కేంద్రం ప్రకటించింది వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మరిన్ని కువైట్ సమాచారాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి